ఓదల్ గారు అధ్యక్ష, సింగరేణి కాలన్స్ కంపెనీ 4 జిల్లాల్లో వ్యాపించున్నది. ముఖ్యంగా ఒక నాకు 5 నిమిషాలు టైం కావాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. ఒక సింగరేణి కార్మిక ప్లీజ్ ఒక సింగరేణి 5 నిమిషాలు ఉండాల్సిందే. సింగరేణి కార్మికుని కొడుకుగా సింగరేణి ఉన్నటువంటి సమస్యలను ఈ సభ ద్వారా ముఖ్యమంత్రి గారికి చెప్పడం కోసమే ఈ అవకాశం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతూ, ఇలా సింగరేణి వ్యాప్తంగా 125 సంవత్సరాల చరిత్ర గల సింగరేణి, ఒకనాటి ఉద్యోగాల తల్లి, లక్షలాది ఉద్యోగాలు ఇచ్చినటువంటి సింగరేణి తల్లి, ఇలా సింగరేణిలో ఉద్యోగాలు లేని పరిస్థితి, సింగరేణిలో ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి, సింగరేణిలో ఇలా డిస్మిస్ అయ్యి ఇంట్లో ఉండి మరి ఆకలి చావులతో పరిస్థితి రావడం నిజంగా ఈ సీమాంధ్ర పాలనలో దురదృష్టకరం అధ్యక్ష. అందులో భాగంగా ఒకవైపేమో డిస్మిస్ కార్మికులు, మరోవైపేమో ప్రైవేట్ కాంట్రాక్ట్ కార్మికులు, ముఖ్యంగా విఆర్ఎస్ ఉద్యోగులు. విఆర్ఎస్ ఉద్యోగులు అధ్యక్ష, గత 14 సంవత్సరాలుగా సింగరేణి యాజమాన్యం, ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విఆర్ఎస్ ఉద్యోగాలను పోగొట్టినటువంటి ఆ పాపం ఆ చంద్రబాబు నాయుడికే తగ్గుతుందని చెప్పని 14 సంవత్సరాలుగా వారు పోరాటం చేస్తున్నారు. ఇటీవల 3 నెలల నుండి 4 జిల్లాలు ఉన్నటువంటి 11 డివిజన్లలో ఇలా వీళ్ళు నిరసన చెప్తా ఉన్నారు. జీవాంశం ముందు అధ్యక్ష, ఇది ప్రధాన సమస్య. ఖచ్చితంగా వారి సమస్యను మరి గొప్ప మనసుతోటి మరి ముఖ్యమంత్రి గారు మరి మీరు వాళ్ళని వెంటనే మరి సుమారు 1700 మంది నిరుద్యోగులు విఆర్ఎస్ తీసుకొని 24 నెలల ముందుగా విఆర్ఎస్ తీసుకుంటే ఉద్యోగాలు ఇస్తానని చెప్పని ఆనాటి యాజమాన్యం, ఆనాటి ప్రభుత్వాలు చెప్పి ఇప్పటి కూడా 14 సంవత్సరాలు గడుస్తున్నా ఉద్యోగాలు ఇవ్వకపోవడం తోటి విఆర్ఎస్ వారసులు ఇలా చాలా అధ్వాన పరిస్థితి లోపల దీన పరిస్థితిలో భక్తున్నారు అధ్యక్ష. ఇలా నిరుద్యోగులుగా, ఆటో రిక్షాలుగా, కూలీలుగా మరి ఒక పరిశీలించాలని చెప్పని, ఇది మానవీయ కోణం నుండి చెప్పని, గతంలో సీమాంధ్ర ముఖ్యమంత్రి తెలంగాణ బంగారు తెలంగాణగా మార్చాడు మన ముఖ్యమంత్రి గారు. ఖచ్చితంగా 1700 ఉద్యోగాలు మన ముఖ్యమంత్రి గారు ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా ప్రైవేటీకరణ ఉన్నటువంటి కార్మికులను కూడా క్రమబద్ధీకరణ చేయాలని. కిషన్ రెడ్డి గారు మీరు మాట్లాడండి, మీకు అవకాశం.